use of present continuous tense. Present continuous ante prastutam jarugutunna panna gurinchi tense telugutundi. Prastutam jarugutunna panna gurinchi ee tense cheptundi. Already I am writing a letter. I am writing a letter. Ikkada I anedi subject, I am writing a verb, a letter anedi object. Nenu oka uttaram rastu unnanu. Nenu oka uttaram rastu unnanu. I am writing. Rastu unnadam. I am. Nenu kabatti I am writing. Adhe she aithe she is writing antam. He aithe he is writing. They aithe they are writing. Ikkada verb lo manaki rendu matlu unnayi. Simple present lo verb lo okka mate untundi. Kani mana present continuous lo verb lo rendu matlu unnayi. Rendu matlu untayi. Rendu matlu unnappudu ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విషయం, రెండు మాటలు ఉన్నప్పుడు ఒకటి మెయిన్ వర్బ్ అవుతుంది, మరొకటి హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, రైటింగ్ అనేది మెయిన్ వర్బ్. ఈ రైటింగ్ అనేది ఏంటి, యాక్చువల్గా ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ప్రజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి వర్బ్కి ఐఎన్జి చేర్చడము. రైట్ అంటే రైట్ అనే వర్బ్కి ఆర్ఐటి డబ్ల్యూఆర్ఐటి ఈ వెర్బ్కి ఐఎన్జి చేస్తున్నాం. ప్రజెంట్ టెన్స్ లో ఇంకోటి కూడా ఉంటుంది, రైట్స్ అని కూడా. మనం దేనికి చేరుస్తాము, ఒక బేస్ వెర్బ్కే రూట్ వెర్బ్, రైట్ నుండి రైట్స్ వస్తుంది కాబట్టి రైట్ అనేది రూట్ వెర్బ్. ఈ రూట్ వెర్బ్కి ఐఎన్జి చేస్తాం, అది ప్రజెంట్ పార్టిసిపుల్. కాబట్టి ఐ ఆమ్ రైటింగ్, నేను రాస్తూ ఉన్నాను. రైటింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్, యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఇది బి ఫామ్. ఏమని బి ఫామ్ మనం కన్స్ట్రక్షన్ చూసాం కదా, సబ్జెక్టు బి ఫామ్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇంకా రిమైనింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది. ఇక్కడ బి ఫామ్స్ అంటే ఇక్కడ ఇది ప్రజెంట్ టెన్స్ కాబట్టి, ప్రజెంట్ కండిషన్స్ కాబట్టి బి ఫామ్స్ ఏంటి, ప్రజెంట్ టెన్స్ ఉండే బి ఫామ్స్ ఈజ్, యామ్, ఆర్, ఇవి మాత్రం వస్తాయి. ఈజీ ఆమ్ ఆర్లు కానీ వస్తే ఏ వాక్యం ఉన్నా కానీ ఆ వాక్యం ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లు. తర్వాత అది సింపుల్ ప్రజెంట్ టెన్సా, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూసా అనేది నెక్స్ట్ ఇంకొక మాట ఉండి, వెర్బ్లో ఇంకొక మాట ఉండి ఆ మాట బట్టి మనం తెలుస్తుంది. ఇక్కడ దీనిలో యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అంటే బీఫామ్ కదా, ఇది ఫైనిట్ వెర్బ్, ఫైనిట్ వెర్బ్, ఫైనిట్ వెర్బ్. రైటింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్, ఇది నాన్ ఫైనిట్ వెర్బ్, నాన్ ఫైనిట్ వెర్బ్. ఒక వాక్యం అది ప్రజెంట్ టెన్స్ లో ఉందా, పాస్ట్ టెన్స్ లో ఉందా, లేదా ఫ్యూచర్ టెన్స్ లో ఉందా అనేది ఏం చెప్తుందంటే, ఆ వాక్యం ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ బట్టి మనకు తెలుస్తుంది, హెల్పింగ్ వెర్బ్ బట్టి తెలుస్తుంది. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ యామ్ కదా, కానీ ఇది ప్రజెంట్ టెన్స్ ఉన్నట్లే లెక్క. నెక్స్ట్ ఏమొచ్చింది, నాన్ ఫైనిట్ వెర్బ్, అది ప్రజెంట్ పార్టిసిపుల్గా ఉంది అంటే కంటిన్యూస్. ఇది యామ్ ఏమో ప్రజెంట్ టెన్స్, రైటింగ్ అనేది కంటిన్యూస్ కాబట్టి ఇదేముంది ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకా నాన్ ఫైనిట్ వెర్బ్స్ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా అవి టైంని ఇండికేట్ చేయవు, టైంని అంటే కాలాన్ని తెలపవు, అవి టెన్స్ని తెలపవు. నాన్ ఫైనిట్ వెర్బ్స్ ఏవి కూడా కాలాన్ని తెలపవు. కాలం తెలిపేవి ఏంటి, ఫైనిట్ వెర్బ్స్. ఎక్కడున్నా కానీ ఫైనిట్ వెర్బ్స్ మాత్రమే కాలాన్ని తెలుపుతాయి, అంటే ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్స్ అనేవి చెప్పేవి ఏమంటే కేవలం ఫైనిట్ వెర్బ్స్ మాత్రమే. వాటిని బట్టి మనం తెలుసుకుంటాం. ఒక వాక్యంలో నాన్ ఫైనిట్ వెర్బ్ అనేది ఉంది అంటే మస్ట్గా ఫైనిట్ వెర్బ్ ఉంటుంది. ముందు ఫైనిట్ వెర్బ్ వస్తుంది, తర్వాత నాన్ ఫైనిట్ వెర్బ్ వస్తుంది. ఇలా సరే, ఇక్కడ ఐఆమ్ రైటింగ్ ఏ లెటర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఉత్తరం రాస్తున్నాను, ప్రజెంట్ జరుగుతున్న పని. కాబట్టి ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఏం చెప్తుంది అంటే
ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వివరిస్తుంది. ఎన్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఎన్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ పనులు అయితే జరుగుతుండేయో ఆ పనుల్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాం. మనం అక్కడ ఎదురు చూస్తున్నాము, పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోండి, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అంటాం. అక్కడ జరుగుతుంది, అప్పుడు ఆ పని అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏం చెప్తాం మనం, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అని చెప్తాం. ఐఎమ్ రైటింగ్, నేను రాస్తూ ఉన్నాను. ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఎన్ యాక్షన్ విచ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడుకునే సమయానికి ఏ పనులు అయితే జరుగుతుంటాయో, ఏ యాక్షన్స్ అయితే జరుగుతుంటాయో, అలాంటి యాక్షన్స్ అన్నింటిని కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగిస్తాము. ఏ వాక్యమైనా కానీ సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి. వితౌట్ వెర్బ్ ఇట్ ఇస్ నాట్ ఏ సెంటెన్స్. ఏ వాక్యం అయినా కానీ వాక్యం అని అనాలంటే అందులో వెర్బ్ అది మస్ట్. వెర్బ్ గురించి బాగా నేర్చుకోవాలి. వెర్బ్ గురించి నేర్చుకుంటే మనకి ఏ స్పోకెన్ ఇంగ్లీష్ అయినా ఏదైనా వస్తుంది. ఐఎమ్ రైటింగ్ లెటర్, నేను ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మన ఇష్టం ఏదైనా మార్చుకోవచ్చు. ఏ లెటర్ కాకపోతే ఎన్ఎస్ఏ, ఏ స్టోరీ, ఏ నావెల్, అలా. ఇక్కడ ఐఆమ్ రైటింగ్ లెటర్, షీ అయితే షీ ఈస్ రైటింగ్ ఏ, షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఈజ్ రైటింగ్, షీ అయినా హీ అయినా దగ్గర హీజ్ ఏ రైటింగ్. మనోజ్ఞ, మనోజ్ఞ ఈజ్ ఏ రైటింగ్. మనోజ్ఞ ఈజ్ ఏ రైటింగ్ ఏ లెటర్. మనోజ్ఞ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. అలాగే దే ఉందనుకోండి సబ్జెక్ట్, వాళ్ళు ఏం చేస్తున్నారు, రాస్తూ ఉన్నారు. దే ఆర్ రైటింగ్, దే ఆర్ రైటింగ్ ఏ లెటర్. ఆర్ రైటింగ్, ఇవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్న పనులు, మన పిల్లెదుట జరుగుతున్న పనులు. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ మార్బుల్స్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ మార్బుల్స్. ఆర్ ప్లే, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ మార్బుల్స్. ఆర్ ప్లేయింగ్, ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు, ఆడుతూ ఉన్నారు. మార్బుల్స్, మార్బుల్స్ అంటే గోలీలు ఆట ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలకి గోలీలు ఆట అంటే తెలియకపోవచ్చు, తెలియదు కూడా. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ మార్బుల్స్. లేదా ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్, పిల్లలు క్రికెట్ ఆట ఆడుకుంటూ ఉన్నారు. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ కబడ్డీ ఆడుతూ ఉన్నారు. ద చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్, చదువుకుంటూ ఉన్నారు పిల్లలు, చదువుకుంటూ ఉన్నారు. హీఈస్ సింగింగ్ ఏ సాంగ్, అతను ఒక పాట పాడుతూ ఉన్నాడు. ఇలా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తాం. అంటే మనం మాట్లాడుకునే సమయానికి ఏ యాక్షన్స్ అయితే జరుగుతుంటాయో ఆ యాక్షన్ తెలపడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ ని ఉపయోగిస్తాం. అలాగే ఇట్ ఈజ్ రెయినింగ్, ఇప్పుడు కురుస్తూ ఉందనుకోండి ఇట్ ఈజ్ రెయినింగ్. ఇట్ ఈజ్ రెయినింగ్, కురుస్తూ ఉంది, వర్షం కురుస్తూ ఉంది. ఇప్పుడు జరుగుతున్న పని, లుక్ అవుట్ సైడ్ ఇట్ ఈజ్ రెయినింగ్. చూడు బయటకు, చూడు ఇట్ ఈజ్ రెయినింగ్, వర్షం కురుస్తూ ఉంది. ఇప్పుడు జరుగుతున్న పని. అలాగే ఏరోప్లేన్ మనం కింద దిగటం చూస్తూ ఉన్నాం అనుకోండి, ఏరోప్లేన్ కింద దిగుతుంది. ద ఏరోప్లేన్ ఈజ్ ల్యాండింగ్ కింద దిగుతూ ఉంది. ద ఏరోప్లేన్ ఈజ్ ల్యాండింగ్. అలాగే పక్షులు ఎగురుతూ ఉన్నాయి. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. మనం చూస్తున్నాం ద
The birds are flying in the sky. Akashana pakshulu egurutunnayi. Ila present continuous tense ni upayogistam. Subject to be form, present participle, remaining part. Subject to be form, present participle, remaining part. Ida edi untadi. Ila alage she is beating her husband. She is beating her husband. Ame tana bhartanu kodutu undi. Manaki em ayyadi? She is beating her husband. Ame tana bhartani kodutu undi. Ippudu prastham manam evaru maatladukokudadu. She is beating her husband. Ilanti vakyalanu kuda manam present continuous lo cheptunnam. Next, మనం మార్కెట్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఎవరో ఒక అబ్బాయి కలిసాడు, మనం తెలిసిన అబ్బాయి. ఏం చేస్తున్నాడు బాబు అంటే, నేను వంకాయలు కొంటున్నాను సార్ అంటాడా? అంటే మన ఉద్దేశం అప్పుడు ఆ సమయంకి సమయానికి అతను అబ్బాయి కొనేది వంకాయలు అయినప్పుడు కూడా మన ఉద్దేశం ఏంటి, మనం అడగడంలో ఏ పని చేస్తున్నాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు అనేది కదా. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ అనేది టు ఎక్స్ప్రెస్ ఎన్ యాక్షన్ హ్యాపీనింగ్ అబౌట్ దిస్ టైం బట్ నాట్ ఎగ్జాక్ట్లీ టైమ్ ఆఫ్ స్పీకింగ్ అంటే టెంపరీ యాక్షన్స్ అవన్నీ కూడా ప్రస్తుతం చేస్తున్న పనులు. ప్రస్తుతం చేస్తున్న పనులు అంటే ఈ నిమిషంలో కాదు, ఈ ప్రజెంట్ ఈ వర్తమానం చేస్తున్న పనులు తెలపడానికి కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తారు. హీ ఈజ్ అతను అబ్బాయి చెప్పాడు అనుకోండి, నేను బీటెక్ చదువుతున్నా సార్ అని. He is studying B.Tech. He is studying B.Tech. B.Tech. He is studying. Sadhutu unnadu. He is studying B.Tech. B.Tech sadhutu unnadu. Bachelor of Technology. B.Tech sadhutu unnadu. Nenu em chadutunnanu? I am reading. I am reading Salem. I am reading Salem. Salem chadutunnanu. Salem ani oka kavi. I am reading Salem. Ante Salem chadutunnanu ante enti? Salem rasina books. Salem rasina books. Some musings. Musings. గుడిపాటి వెంకటేశ్వరం అయిన అతను చాలా బుక్స్ రాశాడు. ఫిలాసికల్ ఆధర్ ఇతను శలం. మ్యూజింగ్స్ అనే బుక్ రాశాడు. మ్యూజింగ్స్ నేను ఇప్పుడు మ్యూజింగ్స్ అనే బుక్ చదువుతున్నాను. అంటే ఇక్కడ రోడ్డు మీద కాదు కదా, ఇక్కడ బజార్లో కాదు కదా, ఆ పుస్తకం చదువుతున్నాను ప్రజెంట్. ఇంకా అవ్వలేదు, అలా కొనసాగుతూనే ఉంటుంది పూర్తి అంతవరకు. నేను మ్యాథమెటిక్స్ బోధిస్తున్నాను. I am teaching mathematics. I am teaching mathematics in a college. Now college lo maths cheptunnanu, maths subject. I am teaching, nenu bodhisthu unnanu. Adane em chestunnadu? Oka novel rastu unnadu ankonni. He is writing. He is writing a novel. He is writing. ఇలా మన కళ్ళ ఎదుట కొన్ని కొన్ని పనులు జరగకపోయినప్పుడు కూడా ప్రజెంట్ లో జరుగుతూ ఉంటే అంటే ఆల్ దే టెంపరీ యాక్షన్స్ వర్తమానం జరుగుతూ ఉంటే అలాంటి వాటిని చెప్పడానికి అలాంటి యాక్షన్ చెప్పడానికి మనం ఏ టెన్స్ ఉపయోగిస్తాం? ప్రజెంట్ కంటిన్యూస్. ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. అంటే ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా దీన్ని అంటారు. అందుకోసమే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ప్రోగ్రెస్. హీఈస్ రైటింగ్ ఎ నావెల్. హీఈస్ స్టడీంగ్ బీటెక్. ఐఎమ్ రీడింగ్ సెలం. ఐఎమ్ టీచింగ్ మర్చెంట్ ఆఫ్ వెనిస్. నేను మర్చెంట్ ఆఫ్ వెనిస్ను బోధిస్తున్నాను. ఇలా ప్రస్తుతం జరుగుతున్న పనులు, వర్తమానంలో జరుగుతున్న పనులు ఇవన్నీ తెలపడానికి కూడా
ప్రజెంట్ కంటిన్యూస్ ని ఉపయోగిస్తాం. అలాగే నేను ఒక మూవీ చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఒక మూవీ చూస్తున్నాను. ఐ చూడటాన్ని ఉంటాను సి కదా, కాబట్టి ఐ రాసిన సబ్జెక్ట్ రాశాను. తర్వాత బీ ఫామ్ ఐ ఆమ్ వెర్బెంట్ సి, దానికి ఐ ఏం చేస్తారుగా, ఐ ఆమ్ సీయింగ్, ఐ ఆమ్ సీయింగ్ ఏ మూవీ, ఐ ఆమ్ సీయింగ్ ఏ మూవీ, ఐ ఆమ్ సీయింగ్ ఒక సినిమా చూస్తూ ఉన్నాను. అలాగే ఆమె ఒక పాట వింటూ ఉంది. షీఈజ్ హీరింగ్ ఏ సాంగ్, షీఈజ్ హీరింగ్ ఏ సాంగ్. అలాగే he is belonging to some x party. He is belonging. I am seeing a movie. నేను చూస్తున్నాను సినిమా చూస్తూ ఉన్నాను కాబట్టి ఐ ఆమ్ సీయింగ్ ఏ మూవీ. ఆమె పాట వింటూ ఉంది. షీఈ్ హీరింగ్ ఏ సాంగ్. ఈజ్ బిలాంగ్ టు సమ్ ఎక్స్ పార్టీ, ఏదో ఒక పార్టీకి చెందిన వ్యక్తిత్వం. కాబట్టి బిలాంగ్ చంద్రుడు బిలాంగ్ ఏ కదా, బిలాంగ్ బిలాంగ్స్. ఈజ్ బిలాంగింగ్ టు ఎక్స్ పార్టీ. అలాగే నేను ప్రేమిస్తున్నాను ఏం చెప్తాం, ఐ యామ్ లవింగ్, ఐ యామ్ లవింగ్ యూ, ఐఎమ్ లవింగ్ యూ, యామ్ లవింగ్ నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఇలా ఇవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న పనులన్నింటిని కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. కాబట్టి అవి ఇప్పుడు ప్రజెంట్లో జరుగుతున్నాయి. కాబట్టి వీటిని ఈ వాక్యాలన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పుకున్నాం. ఏంటవి, ఐఆమ్ లవింగ్ యూ, ఐఆమ్ సీయింగ్ ఏ మూవీ, షీ ఈజ్ హియరింగ్ ఏ సాంగ్, హీఈస్ బిలాంగింగ్ టు సమ్ ఎక్స్ పార్టీ, ఐఎమ్ లవింగ్ యూ నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, ఐఎమ్ సీయింగ్ ఏ మూవీ నేను ఒక సినిమా చూస్తూ ఉన్నాను, షీఈ్ హీరింగ్ ఏ సాంగ్ ఆమె ఒక పాట వింటూ ఉంది, హీఈస్ బిలాంగింగ్ టు సమ్ ఎక్స్ పార్టీ అతను ఒక ఎక్స్ అనే పార్టీకి చెందినవాడు చెందుతూ ఉన్నాడు. ఇవన్నీ ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్పి మన డెఫినేషన్ ప్రకారం రూల్ ప్రకారం ఈ వాక్యాలు రాస్తున్నాం. కానీ ఈ వాక్యాలను ఇలా రాస్తే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా మనం బయట మాట్లాడినా కానీ ఇవి చాలా తప్పు, శుద్ధ తప్పు. ఇవన్నీ ఇలా ఈ వాక్యాలని ఇలా రాయకూడదు. అంటే కొన్ని వెబ్స్ అనేవి ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించాల్సి వచ్చినప్పుడు కూడా వాటిని ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వీ షుడ్ యూస్ ఓన్లీ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ లవ్ అనే వెర్బ్ ఉంది. ఐ లవ్ యూ అంటాం కానీ ఎప్పుడైనా కానీ ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై చిల్డ్రన్, ఐ లవ్ ఇండియా అని చెప్తాం. అంతేగాని ఐఎమ్ లవింగ్ ఇండియా అని చెప్పి ఎప్పుడు చూడము, ఎవరు చెప్పరు. ఐఎమ్ లవింగ్ మై మదర్, నేను మా అమ్మను ప్రేమిస్తున్నాను ఎప్పుడు చెప్పు. ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై సిస్టర్, ఐ లవ్ మై ఫాదర్, ఐ లవ్ మై సన్ ఇట్లా. ఐఎమ్ సీయింగ్ ఏ మూవీ ఇది తప్పే. అంటే లవ్ అనే వెర్బ్ని ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు, సి అనే వెర్బ్ని ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు, హియర్ అనే వెర్బ్ని ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు, బిలాంగ్ అనే వెర్బ్ని ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు. అంటే లవ్, సి, హియర్, బిలాంగ్, టేస్ట్ ఇలా కొన్ని వెర్బ్స్ ఉన్నాయి. వాటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించవలసిన అవసరం వచ్చినప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు. అలా ఉపయోగించితే తప్పు. నేను ఉపయోగిస్తాను అనుకుంటే మీరే ఉపయోగించుకోండి, అంతేగాని కాబట్టి వాటిని మాత్రం ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు. ఎందుకు ఉపయోగించకూడదు ఏంటి అని చూద్దాం. ఐఆమ్ లవింగ్ యూ తప్పు, ఐఆమ్ సీయింగ్ ఏ మూవీ తప్పు, షీ ఈజ్ హియరింగ్ ఏ సాంగ్ తప్పు,
he is belonging to some expletive subject. It any right entity ante ikkada yam loving anagodu I love you verb. I am seeing a movie. I see a movie. ఇక్కడ see వస్తుంది. యామ్ అనేది ఉండకూడదు. I see a movie. She is hearing a song. Easy hearing కాదు. ఇక్కడ ఏముండాలి? Hears. H-E-E-R-S. Simple present లో మార్చాలి కదా. She hears a song. ఆమె ఒక పాట వింటూ ఉంది. Hears. ఇక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ కాబట్టి hear అనేది ఇక్కడ verb S చేర్చాం. అలాగే he is belonging to some expertise. He belongs to. అని రాస్తుంటాం. అక్కడ బిలాంగ్స్ అనేది రాస్తాం కానీ బిలాంగింగ్ అనేది ఇప్పుడు కూడా మనం పూర్తి చేయం. కాబట్టి కొన్ని కొన్ని వెబ్స్ సింపుల్ ప్రెజెంట్స్ లో ఉపయోగించాల్సి వచ్చినప్పుడు కూడా అలాంటి వెబ్స్ ని సింపుల్ ప్రెజెంట్ లో ఉపయోగించకూడదు. సారీ, ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉపయోగించాల్సి వచ్చినప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉపయోగించకూడదు. దేనిలో ఉపయోగించాలి? సింపుల్ ప్రజెంట్ లోనే ఉపయోగించాలి. అందుకే భగవంతుడు రెండు రకాల యాక్షన్స్ ఇచ్చాడు. వాలంటరీ యాక్షన్స్, వాలంటరీ VOLUNTARY, వాలంటరీ యాక్షన్స్. నంబర్ టూ ఇన్వాలంటరీ యాక్షన్స్. ఇన్వాలంటరీ యాక్షన్స్, వాలంటరీ యాక్షన్స్ అంటే సంకల్పిత చర్యలు. ఇన్వాలంటరీ అంటే అసంకల్పిత చర్యలు. అంటే మనకు తెలిసిన వెర్బ్స్ అన్నింటిని కూడా మనం విభజించుకోవాలి. ఆ వెర్బ్ అనేది వాలంటరీ వెర్బ్, ఇన్వాలంటరీ వెర్బ్. వాలంటరీ వెర్బ్స్ ని ఇన్వాలంటరీ వెర్బ్స్ అనేవి ఇన్వాలంటరీ వెర్బ్స్ ఉంటే ఇప్పుడు సీ, హియర్, టేస్ట్, ఫీల్, బిలాంగ్, లవ్, ఇలాంటి వెర్బ్స్ అన్ని కూడా ఇన్వాలంటరీ వెర్బ్స్ అవుతాయి. అసంకల్పిత చర్యలు. వాలంటరీ యాక్షన్స్ అంటే వాలంటరీ వెర్బ్స్ అంటే సంకల్పిత క్రియలు. ఈ వాలంటరీ యాక్షన్స్, వాలంటరీ వెర్బ్స్ మాత్రమే ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉపయోగిస్తాం. ఇన్వాలంటరీ వెర్బ్స్ ఏవైనా ఉంటే వాటిని మనం సింపుల్ ప్రెజెంట్స్ లోనే ఉపయోగించాలి. ఇన్వాలంటరీ వెర్బ్స్ని ఇప్పుడు కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉపయోగించాల్సి వచ్చినప్పుడు కూడా వాటిని ఏ టెన్స్ లో ఉపయోగించాలి? మనం సింపుల్ ప్రెజెంట్స్ లోనే ఉపయోగించాలి. సో ఈ వాలంటరీ యాక్షన్స్ అంటే ఏంటి? ఇన్వాలంటరీ యాక్షన్స్